అధికారం కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయాల్సిన ప్రజలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో సమస్యలను పరిష్కరించడంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో కానీ మకా ఉండేది మాత్రం తెలంగాణలో పక్క రాష్ట్రంలో అంటే ఒక కీలక రాజకీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీల నాయకులు ఎందుకు సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో గడిపేస్తున్నారు సమయాన్ని అనేది ఇప్పుడు ప్రధానంగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా చర్చకొచ్చింది అంటే ఏదో మాది పెద్ద పార్టీ అని చెప్పుకునే రెండు పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన ఒకటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం సంపాదిస్తాము అని ధీమా వ్యక్తం చేస్తున్న జనసేన ఎందుకు సొంత రాష్ట్రంలో గడపలేకపోతుంది అనేది అంటే వీళ్ళిద్దరూ చూసుకుంటే ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక టూరిస్టులుగా మారే కానీ అంతకుమించి మించి మకాం వేసి ప్రజలతో తిరిగి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే అంత తీరిక ఈ రెండు పార్టీ నాయకులకు లేదా అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే ఓకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో సినిమా షూటింగ్లో హడావుడి బిజీ బిజీగా ఉన్నారు అని అనుకోవచ్చు మరి చంద్రబాబు గారికి ఏమైంది అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తోంది అంటే వరకు కరోనా భయంతో హైదరాబాద్లోనే ఉండిపోయారు ఇక్కడికి రాలేదు అనేది ఇప్పుడు మరి కరోనా ఏం లేదు ఎన్నికలే నిర్వహించేయండి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు అంటే వందల మంది వేల మంది బయటకు వచ్చి గుంపులు గుంపులుగా ఓట్లు వేసేయండి కరోనా లేదు గిరోనా లేదు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే అని చెప్తున్న టీడీపీకి ఎందుకు పార్టీ అధినేత బయటకు రావడానికి ఇంకా పడుతున్నారు కరోనా లేని నేపథ్యంలో అనేదే ఇప్పుడు కొంతమంది సంధిస్తున్న ప్రశ్న అంటే ఇంకా పాత పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ రాజకీయం చేయడం రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది అనేది కూడా అంటే ఇప్పుడు ఏదో చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళిపోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది కొంతమంది ఆల్రెడీ మారిపోయారు కూడా ఇటువంటి నేపథ్యంలో గతంలో నేతలు పార్టీ మారి అధికారంలోకి వచ్చేవారు కానీ ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న వేరే పార్టీకి వెళ్ళి తమ పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ నాయకులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాయకులు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే మొదటి నుంచి పార్టీ బరువు బాధ్యతలు మోసేది మాత్రం కార్యకర్తలే వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాస్తవానికి కార్యకర్తలు లేకపో లేకపోతే అసలు పార్టీయే ఉండదు ఏ నాయకుడైనా ఒక గ్రామానికి వెళ్ళాలన్నా ఒక మండలానికి వెళ్ళాలన్నా ఒక నియోజకవర్గానికి వెళ్ళాలన్నా ముందు కార్యకర్తలు ఉండాలి ఎమ్మెల్యే కాని ఒకడు గ్రామాల్లోకి మండలాలకు వెళ్ళిపోయి పర్యటన చేసేస్తే ఎవరో పట్టించుకోరు వెనకాల ఆ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న అక్కడ శ్రేణులు వాళ్ళందరూ వెళ్ళి ఈయన మన నాయకుడు అని చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది అంతే తప్ప ఒక జెండా పట్టుకొని సింగిల్ ఒక నాయకుడు వెళ్ళిపోతే ఎవరో చూడరు అలా ఏ నాయకుడు వెళ్ళలేడు వెనకాల మంది మార్బలం లేకుండా ప్రజలు లేకుండా వెళ్ళలేరు కానీ ఆ న్యాయ ఆ కార్యకర్తలని ఆ శ్రేణుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరు మళ్ళీ వాళ్ళ అవకాశం ఉన్నప్పుడే లేదు ఏమన్నా చిన్న తప్పు జరిగిందంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా ఫోన్ లీక్స్ బండ బూతులు తిడుతూ ఉంటారు వాళ్ళని నేను చెప్పినట్టు ఎందుకు చేయవు నువ్వర రేపు పొద్దున మళ్ళీ వాడు అవసరమైతే వెళ్ళి మళ్ళీ పిలిచి అది కూడా అధికార దర్పం అంటారేమో దాన్ని అధికార దర్పంతో పిలిచి వాళ్ళతో పనులు చేయించుకుంటారు ఇది నాయకుల వ్యవహారం వాళ్ళు పార్టీలు మారినప్పుడు అంటే ప్రజలు వాళ్ళని ప్రశ్నించకూడదు కానీ ఓట్లు మాత్రం ఎన్నికల ముందు ఒకసారి ప్రచారానికి చేతిని దండం పెట్టుకుంటూ ఇంటింటికి తిరిగితే మాత్రం వీళ్ళందరూ వీళ్ళని చూసి ఓట్లు వేసేయాలి అనుకుంటారు అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే టూరిస్టుల్లాగా మారిపోతున్నారు నాయకులు పార్టీ అధినేతే కాదు పార్టీలో కీలక నేతలు కూడా అలాగే ఉన్నారు అనే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకంటే పవన్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు టూరిస్టుల్లాగా ఉండడం అనేది ప్రజలకు మింగుడు పడ్డ లేదట సీమకు తాగు అలాగే సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి జగన్ పోతిరెడ్డు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం మొదలు పెడితే దాన్ని తెలంగాణ సర్కార్ అడ్డుకుంటుంది ఆ వివాదం కూడా చివరికి అది పెద్ద వివాదం అయిపోయి ఎఫెక్ట్స్ కమిటీ దాకా వెళ్ళిపోయింది కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దాని మీద ఏమాత్రం మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అది ప్రజా సమస్య మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ప్రతిపక్ష దాని మీద కూడా పోరాటం చేయాలి కదా ఎందుకు మౌనంగా అనేది ఒక ప్రశ్న తెలంగాణలో ఉంటూ కేసీఆర్ గారి మీద ఒత్తిడి చేయకుండా ఉండడం వారి రాజకీయానికి అడ్డుపడుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఏపీ ప్రజల ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఒక్కటిగా ఉండాల్సిన ఇద్దరు నేతలు ఎందుకు సైలెంట్ అయ్యి ఏదో టూరిస్ట్ మాత్రమే మారిపోయారు ఏపీకి అనేది ఇప్పుడు కొంతమంది రీచ్ చేస్తున్న ప్రశ్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి